నమస్కారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ధన ప్రవాహం కనబడుతున్నది. డబ్బుని నీళ్ళలాగా ఖర్చు చేయబోతున్నారు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు 243 కోట్ల రూపాయల్ని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ 243 కోట్లు గత ఎన్నికల్లో అంటే 2018 లో మొత్తం ఎన్నికల డ్యూరేషన్ మొత్తంలో 103 కోట్ల రూపాయలు పట్టుకుంటే ఈ ఎన్నికల్లో వారం 10 రోజుల్లోనే 243 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. అంటే ఎంత డబ్బులు ఫ్లో అవుతున్నాయో చూడండి. ఇది పట్టుకుంటున్న పట్టుబడుతున్న డబ్బులు. ఈ డబ్బులు కాకుండా ఇంకా ఎంత ఉన్నాయో, ఇంకా ఎంత పోతున్నాయో, అన్ని మార్గాల్లో నుంచి ఇప్పటికే పల్లెటూళ్ళకి చేరినవెన్నో, పార్కింగ్లో ఉన్నవెన్నో, ఈ డబ్బులు కట్టలన్నీ మరి ఎట్లా బయటికి తీయాలో, ఏ పార్టీ అనేది ఇక్కడ అప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డబ్బులు పంచిపెడుతుందా, అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ ఖర్చు పెడుతున్నదా అనేది అప్రస్తుతం. ఏమిటి డబ్బులు, ఈ డబ్బులు పట్టుబడటం ఏంటి? ఇంత స్ట్రిక్ట్గా ఉండి ఎలక్షన్ కమిషన్ మొత్తం జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నతాధికారులను మార్చేసి ఎంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తే ఇంత డబ్బులు దొరుకుతున్నాయి. ఇదే కేంద్ర ఎన్నికల సంఘం గనక కొంచెం కళ్ళు మూసుకుంటే ఈ అసలు ఏమీ దొరికేవి కాదు. డబ్బులు మాత్రం విచ్చలవిడిగా రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఇవాళ ఈ రోజున మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద దాడి చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తే అందులో 3,50,00,000 రూపాయల క్యాష్ దొరికింది. ఇవన్నీ ఏంటో తెలుసా? తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డబ్బులు. ఈ విధంగా ఇక్కడ డబ్బులు లేనట్టు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు లేనట్టు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు వస్తున్నాయి డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడానికి. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఖరీదైనవిగా మారిపోయినాయో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. మనం పాలకుణ్ణి, ఎటువంటి పాలకుణ్ణి మనం ఎన్నుకోవాలి అనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తూ ఈ విధంగా డబ్బుల పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ నేను ముందరే చెప్పినట్టు ఇవన్నీ పోలీసులు పట్టుకున్న డబ్బులు. ఇవి కాకుండా ఇంకా ఎన్ని డబ్బులు వెళ్ళిపోతున్నాయో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. దీంతోపాటు గంజాయి పట్టుకుంటున్నారండి, అక్రమ సారా పట్టుకుంటున్నారు, గంజాయి పట్టుకుంటున్నారు, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్. అంటే ఇటువంటివి ఎందుకు, ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఎంతో ఆవేదంతో చెప్పాల్సిన పరిస్థితి ఇది. అంటే ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ అంటే ఎవరన్నా సంబంధిత వ్యాపారులు ఏదైనా తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు అనుకోవచ్చు, లిక్కర్ పట్టుకున్నారు, గంజాయి పట్టుకున్నారు, డబ్బులు పట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందాల్సిన విషయాలే. ప్రజల్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కటే దాని శక్తి సరిపోదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందరికి రావాలి. ఎన్నికలు ఈ విధంగా ఖరీదైన ఎన్నికలుగా మారిపోవటం ప్రజాస్వామ్యానికి మాత్రం మంచిది కాదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.